పార్టీ జనరల్ సెక్రటరీని ఫస్ట్ థింగ్ ఐ యామ్ ఒక నిమిషం సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ కమ్స్ అండర్ గవర్నమెంట్ కాదా గవర్నమెంట్ నుంచి మీరు ఏమీ తీసుకోవట్లేదా గవర్నమెంట్ మీ బైలాస్ నేను చదివి వినిపించాలా యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ నా రైట్స్ నేను ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకుంటా మీరు నన్ను క్వశ్చన్ చేసేదానికి ఓ ప్లీజ్ మీ రైతుల గురించి ఇక్కడ ఏం జరుగుతుందో అని నాకు తెలుసులే కానీ మీరు నా ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పండి ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఇఫ్ యు హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ ప్లీజ్ కంప్లైన్ ఓకేనా నేను ప్రోటోకాల్ ఇఫ్ యు హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ మీరు ఇఫ్ యు హ్యావ్ నేను ప్రోటోకాల్ అని చెప్పలేదు నేను చెప్పినానా ప్రోటోకాల్ అని మీ ప్రోటోకాల్ అని నేను చెప్పినానా ప్రోటోకాల్ నేను చెప్పినానా ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం మీకు మీ చైర్మన్ గారు మీకేదన్నా నాతో ప్రాబ్లం ఉంటే నాకు రిటర్న్ గా ఇవ్వండి నేను రిటర్న్ గా ఆన్సర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ నో రైట్ టు కాల్ మీ నేను మీ కాల్ చేసి మిమ్మల్ని ఏం అనలేదు కదా నేను మీ ఎండి గారిని అడుగుతున్నాను నేను అధికారిని అడుగుతున్నాను మీ కంప్లైంట్ నాకు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రిటర్న్ మీ రిటర్న్ రాసి ఇవ్వండి హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ హూ ఆర్ యూ అంటున్నా నేను తెలియదే ఎవడం మీకు యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ You have no right to question me. మీరు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు వై డిడ్ యూ కాల్ మీ ఎందుకు కాల్ చేశారు నాకు బెదిరిస్తున్నారా నాకు ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా నువ్వు ఇంటికి రండి అయ్యో రండి నువ్వు రా అంటే ఎట్లా వస్తున్నావు చెప్పు మామగా వస్తే మర్యాదిస్తా యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్ నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని ఏది చట్టం నువ్వు మెయింటైన్ చేస్తున్నావా ఎక్స్ కాదు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినారు మీరు మరి ఎవరికి సంబంధం అయినప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం అయినా ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు చెప్పు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు యూ హ్యావ్ ఇట్ నువ్వు లేపడానికి ట్రై చేయి నువ్వు కుర్జీలో నుంచి లేపడానికి ట్రై చేయి అర్థమైందా నువ్వు అంతే అంత ఈగో ఏమి అంత మర్యాదగా నేను కూర్చోమన్నారు నేను కూర్చున్నా అది నీ చేరా ఎండి చేరా ఓ ఇంత ఈగో ఉందా మీకు ఏ మా కుర్చీలలో మీరు కూర్చోలేదా మా కుర్చీలలో మీరు కూర్చోలేదా ఎవడు కుర్చీలో కూర్చున్నావు నీకు తెలీదా నువ్వు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పండి నాకు బెదిరిస్తున్నారా నన్ను యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ కంప్లైంట్ గివ్ అ రిటర్న్ కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ ఏమి చేయకుండా మీ మీద ఎస్సీ కేసులు పడుతున్నాయా ఏమి చేయకుండా మీ మీద దేనిలో జరుగుతున్న అవాస్తవాలను బయటకు వస్తున్నాయా ఏమి చేయకుండానే అన్ని జరుగుతున్నాయా ఏమి టెండర్లు లేకుండానే మిషన్లు పోతున్నాయా పాలల్లో నీళ్లు కలుపుతున్నారు పౌడర్లు బయటకు తెప్పించుకుంటున్నారు రేట్లు చెప్పారు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కించుకుంటారు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసేస్తున్నారు అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను నిన్ను అడగలేదే మీకు కాల్ చేయలేదే మీ ప్రస్తావన తీసుకురాలేదే నేను ఎండితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎండి చెంపలు లేవు
జగన్మోహన్ రెడ్డి ఫోటో గంగుల ఫోటో ఎండి చాంబర్ లేవు ఆ ఉంటే ఉంటే ఏమి ఉంటే ఏమి ఏంది తీసేస్తాము ఆ ఏమి తీసేస్తాము ఆ ఏంది నేను తీసినానా అదే మీ మీ ఆలోచన అదే 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 మీ ఆలో ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నావు కదా ఎందుకు విగ్రహం కట్టించుకోలేకపోయినా నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో గంగులోలు ఉన్నప్పుడు మున్సిపాలిటీలో ఎస్వి నాగిరెడ్డి గారిది విగ్రహం ఎందుకు నువ్వు పెట్టించుకోలేకపోయినావు నాకు దానికి సమాధానం చెప్పు నువ్వు నేను కట్టించాలా రెండు నిమిషాల్లో ఎస్వి నాగిరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా రెండు నిమిషాల్లో మస్తు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు మామగా చేసినావా నాకు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా చేసినావా నువ్వు చెప్పు నువ్వు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేసావు నాకు చెప్పు మాట చెప్పు మామగా చేసినావు కదా మామ నీ చైర్లో కూర్చుంటే ఏంది మామ తప్పు ఏను మళ్ళీ చైర్మన్ అంటున్నావు నువ్వు అందుకే నువ్వు నువ్వు డిసైడ్ గా నువ్వు చైర్మన్ గా ఫోన్ చేస్తావా నాకు మామగా ఫోన్ చేస్తున్నావా చైర్మన్ అయితే యూ హావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్ నాకు ఫోన్ చేయకండి నాకు ఫోన్ చేస్తున్నాడు నన్ను బెదిరిస్తున్నట్టు అర్థమైంది కదా సార్ ఇప్పుడు మీ ఛాంబర్ లోకి వచ్చి ఆమె జగన్మోహన్ రెడ్డి ఫోటో చేసి చంద్రబాబు ఫోటో పెట్టింది మీరు ఎలా చూస్తారు అది వాళ్ళ విజ్ఞత వదిలిపెడుతున్నానండి వాళ్ళ విజ్ఞత నా కుర్చీలో కూర్చుంది ఆ కుర్చీ తీసేసిన వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నా దిట్స్ నాట్ హీరోయిజం తప్పది నీ ఇంట్లోకి వచ్చి నీ కుర్చీలో కూర్చుంటే ఎట్లా ఉంటుంది నీకు తప్పది ఎవరు చెప్పారు ఇది ఇది అటానమస్ పార్టీ గవర్నమెంట్ సంబంధం కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు నేను తీసేయచ్చు కానీ కాదు అది ఆయన మాకు సీఎం ఇయ్యలేదు నేను గౌరవంగా పెట్టున్నా పెట్టావు మంచిదే నాకు ఫోటో ఖర్చు తగ్గించినావు నేను వాళ్ళు వచ్చినప్పుడు పెట్టాను యాక్చువల్ ఆ ఫోటో కూడా ఇరవైనాక సీఎం కూడా ఉండాలా మనకు అని చెప్పి అనుకున్నా కానీ ఆమె వచ్చిన ఖర్చు తగ్గించింది ఫోటో ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పక్కన పెట్టిన ఆయన ఎక్స్ మినిస్టరే ఎట్లా నేను నెగ్లెక్ట్ చేస్తా ఆయన ఆయన నన్ను చైర్మన్ చేసినాడు ఉండదు విశ్వాసం మనిషికి సరే ఇప్పుడు అనుమతి లేకుండా మన ఫ్యాక్టరీలోకి వచ్చింది మీరేనా మీద కేసు పెడుతున్నారా వద్దండి ఏమైతుందండి ఈ కేసు లేదండి వేస్ట్ టైం వేస్ట్ మేము ఏదో వ్యాపారం చేసుకోవాలా ఈ మెంటల్ లెన్స్ మాకు వద్దు వాళ్ళకంటే అలవాటైనాయి అతి ఏ మెంటల్ ఎత్తుకోపడాలు కిడ్నాప్లు 307లు కొట్టడాలు ఇంట్లో పోయి తీసుకోవడం మాకు లేవు అసలు మా నాయనకు లేవు అదే జీన్స్ నాకు వచ్చినాయి వేరే విధంగా వచ్చింటే బాగుండు వాళ్ళకంటే ఎల్లుండే నాకు గతంలో ఎంత ఆదాయం వస్తుందా మీరు వచ్చినాక ఎంత వస్తుంది సంవత్సరం ఎంత పెరిగింది సంవత్సరానికి బ్రదర్ నీకు 4 ఏళ్ళకు 45 లక్షలు అంటే యావరేజ్గా 10 కోట్స్ ఇయర్లీ ఉంది 42-45 కోట్స్ ఇప్పుడు నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది మీరు 10 ఏళ్ళు ఏమైంది డబ్బు నాకు దగ్గర క్వశ్చన్ నాకు ఆన్సర్ చెప్పండి సార్ 10 ఏళ్ళు ఏమైనా ఈ డబ్బులు 2000 మళ్ళీ అంతకుముందు వరకు ఉండేది అంతకుముందు వరకు ప్రాఫిట్ అదే ద గ్రేట్ ఎంబీ గారు విషయం అని ఆయన మంగళూరు ఆయన ఆయన ఫోటో పెట్టానండి నేను ఆయన ఎన్ని ఫోటోలు లేదు అక్కడ ఆయన ఎవరు ఇవ్వలే గౌరవము నేను ఇచ్చాను ఒక రెడ్డిగా ఆయన ఆయన నాయి బ్రాహ్మణుడు ఆయన గుర్తించలే ఆయన 23 కోట్లు కడితేనే ఈరోజు ఈ డైరీ రన్నింగ్లో ఉంది అభూషణ సార్ లేకుంటే డైరీ లేదు ఈరోజు నేను చేసేది కూడా ఏం లేదు అటువంటి ఫోటో ఇక్కడే పెట్టాను కర్నూలులో పెట్టాను అది నా గౌరవం నా సంస్కృతి నువ్వు ఫోటోలు తీసేయడం అది ఈరోజు ఇది కాదు నువ్వు ఎప్పుడు ఇస్తున్నాయంటే ఫోటో ముట్టుకునేవో అప్పుడే నీకు అంతం పారా మేము అంతే ఏం లేదు ఎప్పుడు మంచిదో పోకూడదు పోతే అట్నే ఉంటుంది ఆయన ఫోటో అసలు వాళ్ళకు చెప్తున్నా చూసుకోవాలి శ్రీనారాయణ కుట్టు కొట్టుకుంటుంది అది ఆయన ఫోటో మీద చేయాలంటే ఇంత ధైర్యం దమ్ము ఉండాలంటే వాడు ఏదో మహా ఇదే ఇంటి చేయాలి యువనికి కళలో కూడా అన్యాయం చేయడు ఆ మనిషి ఈరోజు వచ్చి ఇక్కడ షో కొట్టి పెద్ద ఫోటో పెట్టి అక్కడ మెహర్బాని కావాలని ఎవరు మెహర్బాని బాబు గారు సీఎం గారు మెహర్బాని కానీ ఎందుకంటే రాని ఇలా చిట్టా అంతా ఉంది ఆడ మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం వ్యాపారాలు చేస్తున్నారు ఏం ఘనకారాలు ఆలగడలో ఉన్నాయి ఈ 4 నెలల్లో ఎంత మునిగిపోయింది మా ఊరు మాకు ఎంత బాధ 50 ఎకరాల పొలం ఉంది నాకు 60 లక్షల నుంచి 30 లక్షలకు వస్తే ఎంత లాస్ నాకు ఏం పోవాలండి నేను అన్నిటి స్వేట్ బీజోళ్ళది ఇదే మనం చేసే సంస్కృతి డెవలప్మెంట్ మళ్ళీ డైరీ కూడా ఇదే అదే కావాలా నందాలు కూడా అదే కావాలా మంచి పట్టణం తమ్ముని కోసము చైర్మన్ కోసము నన్ను ఇప్పుడు తెచ్చి ఎక్కడని వాళ్ళ ఆత్రయం ఎట్లయితే నాకు ఇంకా 1.5 ఇయర్ టైం ఉంది వాళ్ళ అబ్బా ఉన్నాడు నేను దించినమ్మా మా ప్రభుత్వంలో నేను దించినామా నారాయణ రెడ్డిని ఆయన టైం అయిపోయినాకనే నేను కంటెక్ట్ చేసిన ముగ్గురు డైరెక్టర్ లాగా అందరు మిగతా డైరెక్టర్లు ఎన్నుకున్నారు అది పాలసీ అంతా ఉరుకు ఉరుకు ఊరికే ఉందరు కదా చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది ఆలోచించాలి కానీ ఇప్పుడు ఇప్పుడే లేచిందే లేడి పిల్ల
దించు రా ఎక్కుంటే అంత ఆశమాశయం ఉండదు. ఏది సరే వీళ్ళు ఆ డైరీని అడ్డం పెట్టుకొని ఎట్లా చేశారు సార్? ఏం లేదమ్మా, ఇక్కడ మస్తు ల్యాండ్ ఉంది, 5 ఎకరాల ల్యాండ్. అప్పట్లోనే వాళ్ళు కొట్టాడుకున్నారు. నారాయణ రెడ్డి గారి ఇంటి మీద పోయి మీకు తెలుసా అంతా అన్ని జరిగినాయి తెలుసు. అప్పుడే ఆయన పెద్ద ఆయన్ని అంత పెద్ద ఆయన్నే దించి ఎక్కాలంటున్నారు. ఇప్పుడు నథింగ్ మీరమామ ఘనమేమవుతాం. అబ్బాయిలు తాతలే కొడుతున్నారు తినేసి. ఆమె ఏమంటుందంటే వాళ్ళ కుర్చీలో మీరు కూర్చున్నారు అని. వాళ్ళ కుర్చీ వాళ్ళు ఏం రాసి పెట్టినారా? ప్రజాసంభం అంటే ఇది ప్రజాసంభం. ఈరోజు ఈ సీఎం ఉంటారు, రేపు ఇంకో సీఎం ఉంటాడు. ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఏం తెలియదే లేదా మీకేమన్నా? కొంచెం జ్ఞానం ఉండాలి మాట్లాడేసరికి. ఏం మాట్లాడవి? వాళ్ళ అబ్బా కూర్చేది 20 సంవత్సరాలు. ఏం చేసినట్టు ఏం మిగిలినారు? ఇక్కడ సిగ్గు ఉండాలా చెప్పుకోనీకి? ఏదన్నా ఉంటే చెప్తాను నేను గర్వంగా చెప్తాను. 1 రూపాయి బోనస్ తీరి 3 సంవత్సరాలు ఇచ్చిన 15 కోట్లు గర్వంగా చెప్తాను. ఎంప్లాయీస్కి 3 కోట్లు ఇచ్చిన కొత్త మిషన్ ఎక్కర్లేదు. కన్నర్ల మిషన్ రాయలసీమ లేదు. చూసుకోకండి, గర్వంగా చెప్తున్నా నేను చేసిన డెవలప్మెంట్. మీరు చెప్పుకోండి ఏం చేస్తారు. ఎవరు ఆఫీసర్లకు ఇంత చేసుకొచ్చినారు? ఆఫ్ మిషన్ అనే వాడు చేసినాడు కాబట్టి 3 కోట్లు అప్పు కట్టినాడు బిఫోర్ 2010కి. తర్వాత ఏమైంది? వచ్చింది జగత్ డైరీ, పోయింది ఇది దీని భవిష్యత్తు అని అందరు గుర్తించుకోండి. కార్మికులైనా సరే మా వాళ్ళైనా సరే ఆ మాటలకు లొంగిపోద్దు. దయచేసి మంచి ఏది చెడేది మీరే నిర్ణయించుకోండి. ఎప్పటికీ మంచి అనేది నిలబడతారు. ఈ దొంగ శాస్త్రాలు, దొంగ ఈ నాటకాలు ఇవన్నీ కావు. ఫైనల్గా ఆమెకి ఏం చెప్పదలుచుకుంటారు? ఏం చెప్పదలుచుకోదు. ప్రజాసంభ బద్ధంగా పొమ్మంటున్నా. ఇట్లా ఎవరు కూర్చుంటే వాళ్ళు కూర్చుంటే నా మాదిరి ఉండరు. నేనంటే సాధు జీవితం చేత కానీ అటు ఊరికండ. అదే ఇంకోటి అయితే వేరే విధంగా అంటారు. దాటిపోలేరు రూమ్ కూడా. జగన్ డైరీ నుంచి ఎట్లా కూర్చుందారండి? ఇదో కూర్చొని తెల్ల నీకు చైర్మన్ జగన్మోహన్ రెడ్డి అని బోర్డు ఉంది కదా, వాకెన్సీ సీట్. నేను జిల్లా చైర్మన్, నేను ఆమె ఆఫ్టర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే. వాకెన్సీ ఇప్పుడు జగన్ డైరీ నుంచి మన డైరీకి ఎంత రావాలి? మాకు 1,23,00,000 అసలు రావాలమ్మా. 4 గంటలు ఇంట్రెస్ట్ కడితే మేము బ్యాంకింగ్కి 9% ఇంట్రెస్ట్ కడుతున్నాం. ప్రతి పైసా రైతుదే. ఇది 2 కోట్ల రూపాయలు రావాలి మాకు. ఇప్పుడు మా అప్పులు కట్టి మీరు సొసైటీ ప్రెసిడెంట్కి పోటీ చేస్తారో లేకపోతే డైరెక్టర్ చేస్తారో చైర్మన్ చేసుకుంటారా చేసుకోండి.